మీ ఇంట్లో చెత్త ఉందా? అయితే మీ వెహికల్లో పెట్రోల్ ఉన్నట్టే. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? ఎస్, మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా ఈ పెట్రోల్ స్టేషన్కి తీసుకురండి. సో హ్యాపీగా పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను హైటెక్ సిటీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ దగ్గర ఉన్నాను. సో చాలామందికి తెలుసు, సామాన్యుడికి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. కానీ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితి ఎలా అని ఆలోచిస్తుంటే కొంతమంది వినూత్న పద్ధతిలో వచ్చేసారు. అదేంటంటే, మీ ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొస్తే పెట్రోల్ ఫ్రీగా ఇస్తారంట. సో ఒకసారి చూద్దాము, ఇక్కడికి వచ్చి అనుకున్నాను, మా ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొచ్చాను, సో వెయిట్ చేసి పెట్రోల్ కొట్టించుకుందాం. ఆ తర్వాత దీని వెనకాల ఉన్న మోటివ్ ఏంటో అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. సో మొత్తం చెత్త తీసుకొచ్చేసాను. హలో అండి. సో చెత్తను తీసుకొచ్చేసాను, వెయ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఎంత వెయ్ వచ్చిందండి? 3 kg వచ్చిందా? 3 kg వచ్చింది. సో 3 kg చెత్త అయితే నేను తీసుకొచ్చాను. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? నెక్స్ట్ మేము మా యాప్లో అప్లోడ్ చేస్తాం మ్యామ్. మాకు ఒక యాప్ ఉంటుంది. ఓకే, స్మార్ట్ సెంటర్ అనే యాప్ ఉంటుంది. సో ఈ యాప్లో మీరు అప్లోడ్ చేస్తారనమాట? చేసి మాకు మెసేజ్ పంపిస్తారా? అవును మ్యామ్, మీకు వాట్సాప్లో వస్తుంది. ఓకే, డన్. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. ఓకే మ్యామ్, మీరు తెచ్చిన మెటీరియల్ వచ్చేసి మొత్తం మిక్స్డ్ ప్లాస్టిక్. మిక్స్డ్ ప్లాస్టిక్ తీసుకొచ్చాను. అవును. 2.800 grams ఉంది మ్యామ్. మీకు 383 ml వస్తుంది మ్యామ్. 383 ml ఆఫ్ పెట్రోల్ నాకు వస్తుంది. ఇప్పుడే రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిడీమ్ చేసుకోవచ్చా? సో పంపించేస్తే మేము రిడీమ్ చేసేసుకుంటాం కదా. పంపిస్తాం. ఓకే, పంపించు. ఎస్, రీసైకిల్. సో క్లెయిమ్ హీరా? క్లెయిమ్ హీరా క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు రిజిస్టర్ అయితే 100 ml ఫ్రీ వచ్చింది. ఓ, సో నాకు మొత్తం 483 ml ఫ్రీ వచ్చింది అన్నమాట. సో ఎంత వెయిట్ని బట్టి అది మీరు క్యాల్కులేట్ చేసుకుంటారు. అవును, యాప్ క్యాల్కులేట్ చేస్తాను. సో ఇది నేను వీళ్ళకి చూపించొచ్చా ఇప్పుడు? చూపించేసి మీకు వాళ్ళ స్కానర్ ఉంటుంది మ్యామ్ మాది. ఓకే, వాళ్ళు స్కాన్ చేసుకొని మీకు ఎంతైతే డిస్కౌంట్ వస్తుందో 483 ml నుంచి అంతవరకు కట్ చేస్తే మీకు ఫ్రీ వస్తుంది. ఓకే, సో అయితే నేను ఇప్పుడు వెళ్ళి ఫిల్ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. చాలా తక్కువ అమౌంట్ ఇది, కానీ వస్తుంది కదా పెట్రోల్ ఎంతైనా. సో చూసారు కదండి, చాలా సింపుల్ థింగ్. చెత్త వచ్చి ఇక్కడ వెయిట్ చేయగానే వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు మనకు మన వాట్సాప్కి. సో అది ఓపెన్ చేసి మనము క్లెయిమ్ చేసుకుంటే మనకు క్రెడిట్ పాయింట్స్ అనేవి రెడీమ్ అవుతాయి అన్నమాట. సో నాకైతే రెడీమ్ అయిపోయింది. సో వెళ్ళి ఒకసారి పెట్రోల్ స్టేషన్లో కూడా పెట్రోల్ కొట్టించుకుందాం, రండి. సో ఆల్మోస్ట్ పక్కనే ఉంది కాబట్టి, పెట్రోల్ స్టేషన్ దగ్గరే అది రీఫ్యూయల్ విత్ రీసైకిల్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసాము. సో ఇప్పుడు ఈ రెడీమ్ పాయింట్స్తో పెట్రోల్ కొట్టించుకుంటాను, ఒకసారి చూద్దాం ఎలాగా. స్కానర్ ఓకే. సో కిత్నా అయ్యగా భయ్యా హమ్కో? సో ఆల్మోస్ట్ 500 ml వరకు వచ్చింది. సో పెట్రోల్ కొట్టించుకుంటాం ఇప్పుడు. సో పెట్రోల్ లగదు భయ్యా. రెడీమ్ పాయింట్స్ అయితే రెడీమ్ చేయించుకున్నాను. సో ఇప్పుడు పెట్రోల్ కూడా రెడీగా ఉంది. ఎస్, లేదా భయ్యా? సో ఎస్, చూసారా చాలా సింపుల్ థింగ్. ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ ఉంటాయి, ఎందుకంటే సామాన్లు కొంటూనే ఉంటాము, వాటి కార్డ్బోర్డ్స్ వస్తుంటాయి, లేకపోతే మొబైల్స్, లేకపోతే ఇంకా ల్యాప్టాప్స్ ఇలాంటి డివైసెస్ కూడా ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వెయ్ చేయించుకొని అక్కడ రెడీమ్ పాయింట్స్ తీసుకొని వెహికల్లో, ఇక్కడే పక్కనే పెట్రోల్ స్టేషన్ ఉంది, వెహికల్లో మనమే పెట్రోల్ కొట్టించుకోవచ్చు. చాలా సింపుల్ థింగ్. సో ఇప్పుడు దీని వెనకాల ఉన్న మోటో ఏంటి, అసలు మెయిన్ స్ట్రీమ్ ఎందుకు ఇలా చేశారు, సో రీఫ్యూయల్ విత్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఏంటో కౌశిక్ గారిని అడిగి తెలుసుకుందాం, రండి. సో ఈ కౌశిక్ గారు అసిస్టెంట్ మేనేజర్ మనతో పాటే ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, రీఫ్యూయల్ విత్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి కౌశిక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ కాన్సెప్ట్ విని, ఎందుకంటే మేము వచ్చాము ఇందాక చక్కగా చెత్త వేస్ట్ ఇచ్చేసి పెట్రోల్ కూడా ఫ్యూయల్ రీఫిల్ చేసుకున్నాము. ఓకే, ఏంటి ఈ కాన్సెప్ట్ వెనకాల ఉన్న మోటో ఏంటి? ఈ జనరల్గా ఏంటంటే, లైక్ ట్రాష్ అనేది ప్రతి ఒక్కరూ లైక్ బయటను పడేస్తూ ఉంటారు. సో దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేయొచ్చు అన్నది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పర్పస్గా కానీ లైక్ దాని గురించి అని మనం ఈ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది అన్నమాట. సో ఇది బేసికల్గా ఏంటంటే ఇండియన్ ఆయిల్ వారు ఇనిషియేట్ చేశారనమాట దీన్ని. ఏదైతే వేస్ట్ ఉన్నదో మన ఇంట్లో యూస్లెస్ లేనిది, సో ఆ ట్రాష్ అనేది మీరు తెచ్చిచ్చారనుకోండి వేస్ట్ అనేది, సో ఇక్కడ మనం వాళ్ళకి ఫ్యూయల్ పాయింట్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎటువంటి వేస్ట్ అయితే బెటర్? ప్లాస్టిక్ ఉన్నది, పేపర్ ఉన్నది, కార్టూన్ ఉన్నది, నోట్బుక్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ మొబైల్స్, ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ కేబుల్స్ ఉన్నాయి. అండ్ దెన్
లైక్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. సో సూపర్, అంటే మీరు చెప్పినట్టు పేపర్ వేస్ట్ బాటిల్స్ ఇవన్నీ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా, ఎందుకంటే ఇయర్ ఇయర్ అయిపోతుండేది పిల్లలకి బుక్స్ కూడా వేస్టేజ్ అయిపోతుంటాయి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయచ్చు. అండ్ ఇప్పుడున్న పెట్రోల్ రేట్స్ కి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పచ్చు. అవునండి, అది దీనివల్ల ఎంత మందికి జాబ్ ఆఫర్స్ కానీ లేకపోతే సేఫ్ ట్రీస్ ఇలా అన్ని కూడా ఉన్నాయి. సో ఏంటి ఎంత మందికి జాబ్ ఆఫర్? సో మనం వచ్చేసి లైక్ 1 టన్ ఆఫ్ వేస్ట్ ఏదైతే ఉన్నదో దానికి 48 జాబ్స్ వస్తాయి అన్నమాట. అండ్ దెన్ 7 ట్రీస్ని మనం కాపాడినట్టుగా అవుతాం. అండ్ దెన్ ల్యాండ్ఫిల్ ఏదైతే ఉందో వేస్ట్కి, సో 565 స్క్వేర్ మీటర్స్ అది మనం సేవ్ చేసినట్టుగా అవుతుంది అన్నమాట. అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ మీన్వైల్ మెయిన్ మనకి యూటిలైజ్ చేసేది అది కూడా కాబట్టి 137.5 kW సేవ్ చేసినట్టుగా అవుతుంది అన్నమాట. సో నాకు ఇప్పుడు డౌట్ ఏంటి, చెత్తంతా మీరు తీసుకుని ఏం చేస్తారు? జనరల్గా రీసైకిల్ చేస్తాం. రీసైకిల్ చేసి దాన్ని మళ్ళీ రీసైక్లర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీయూస్ చేస్తారు. దాన్ని ఎందుకంటే చాలా చెత్త వేస్ట్ అయిపోతుంది రోడ్స్లో వాటిలో పడేయకుండా కొంచెం జాగ్రత్త చేస్తారు. స్వచ్ఛ భారత్ అనేది ఇంకొక స్టెప్ ఆగే అయినట్టే, ఎందుకంటే చాలా మంది అమ్మో ఇది ఇచ్చేస్తే మనం ఇంట్లో హ్యాపీగా తీసుకొని పెట్రోల్ కొట్టుకో. బేసిక్గా ఎవరైనా చెత్త అంటే మన ఇంట్లో నుంచి పక్క ఇంటికి వేయడం కానీ లేకపోతే దూరంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ తెచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళకి దానికి తగినట్టు అమౌంట్ కానీ వాళ్ళకి ఫ్యూయల్ పాయింట్స్ అంటూ వస్తాయి అన్నమాట. సో లైక్ ఇనీషియల్గా ఎవరైతే మన రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, refuel.recycle.in అని ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో పోర్టల్ అని, వాళ్ళకి 100 ml ఫ్రీగా వస్తుంది. సో అదే కాకుండా ఎవరైతే వేస్ట్ని 10 kgs కానీ 10 kgs పైన ఎవరైనా తీసుకొస్తే 1 లీటర్ ఫ్యూయల్ ఫ్రీగా దొరుకుతుంది అన్నమాట వాళ్ళకి. మా ప్లాన్స్ కూడా అదే, ఎందుకంటే అక్కడ ఇక్కడ పడేసే దాని బదులు అది ఏదో మా దగ్గరకు వచ్చి తెచ్చి ఇచ్చారనుకోండి, సో అది బెటర్గా సొసైటీకి ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం అనమాట. దాంతోపాటు ఎన్విరాన్మెంట్, ఫర్దర్ ఎన్విరాన్మెంట్ మనమే కాపాడుకోవాలని చెప్పి టేక్ బ్యాక్ ప్రోగ్రామ్ అనేది, ఇలాంటి ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం అనమాట. సో చాలా వరకు ఏంటంటే హైదరాబాద్ అనేది మహానగరం, మహాసముద్రం అని చెప్పొచ్చు. సో ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి? మేమైతే ప్రస్తుతానికి మనకు తెలిసిందే హైటెక్ సిటీలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ కూర్చో. ఇంకెటువంటి లొకేషన్? అవునండి, ఇంకా అదే కాకుండా ఐకియా ఆపోజిట్ లో ఒక సెంటర్ ఒకటి ఉన్నది, అది ఇండియన్ ఆయిల్ సెంటర్. నెక్స్ట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉంది, బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్నది. అదే కాకుండా ఇంకా మదీనాగూడలోని జిఎస్ఎం మాల్ ఆపోజిట్ లో ఉన్నది అదీన. సో ఈ 5 సెంటర్స్. అదే కాకుండా కూడా వైజాగ్ లో కూడా మనం స్టార్ట్ చేసాం అన్నమాట ఒక సెంటర్. సో అది కూడా బాగానే రన్నింగ్ అవుతుంది అన్నమాట. సో చక్కగా 5 సెంటర్స్ లో ఉంది హైదరాబాద్ లో అయితే, ఇంకా దాన్ని కొంచెం వాళ్ళు ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. దీన్ని బట్టి చూస్తే చూసారు కదండి, చక్కగా మనము ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయడానికి చాలా చక్కటి పద్ధతిలో వీళ్ళు రీఫ్యూయల్ విత్ రీసైకిల్ అనే కాన్సెప్ట్తో వచ్చేసారు ఇండియన్ ఆయిల్ వాళ్ళు. అండ్ అద్భుతంగా క్లిక్ అవుతుంది అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నిజంగానే కౌశిక్ గారు చెప్పినట్టు మన ఇంట్లో ఉన్న చెత్తని తీసుకొచ్చి పక్కింట్లోనో ఎదురింట్లోనో వేస్తూ గొడవలు, అలాంటి వీడియోస్ కూడా చూసాము. అలాంటివి లేకుండా చెత్తను కూడా జాగ్రత్తగా దాచుకొని ఇక్కడికి వచ్చి ఇస్తే పెట్రోల్, ఎంతో రేట్ ఉన్న పెట్రోల్ మనకు ఫ్రీగా ఇస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా.